పాకిస్తాన్ వాళ్ళ హైబ్రిడ్ టెర్రరిజం, భారతదేశంలోని కాశ్మీర్లో జనావాసాల మధ్యన లేదా మిగతా జనాలతో కలిసి వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ క్రీడాకారులుగా తమ తమ జీవనం సాగిస్తూ అకస్మాత్తుగా వెళ్ళి ఒక తుపాకీ పుచ్చుకుని ప్రత్యేకించి భారతీయులని కాల్చి చంపడం, కాశ్మీరీలో ఉన్నటువంటి వాళ్ళని భారతీయులు కాదు కాశ్మీర్ వాళ్ళు కాశ్మీర్ సపరేట్ అంటూ భారతదేశానికి సంబంధించిన మూలాలు అని చెప్పి చంపేస్తున్నామనేటువంటి ప్రకటనలు ఆ తర్వాత గుప్పిస్తూ ఉండటం, రెండో పక్కన వేరే మతస్థులను బతకనీయకపోవడం, ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళని చంపేయడం ద్వారా భారత్లోని కాశ్మీర్ వేరు అనేటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అలాంటి టెర్రరిజమే అమెరికాలో కూడా జరిగిందా అక్కడ కొత్త కోణంలోనా? ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే క్రిస్టియన్ పెరేడ్ని గుద్దినటువంటి సంఘటనకు సంబంధించి తాజాగా డారెల్ బ్రూక్స్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా పెరేడ్లోకి SUV వాహనం ద్వారా గుద్దుకుంటూ వెళ్ళిపోవడంతో 45 మంది దాకా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ సంఖ్యను అధికారికంగా 20 దాకా చెప్తున్నా, ఇంకా ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. దీని వెనకాల సస్పెక్ట్ టు బి చార్జ్డ్ విత్ హోమిసైడ్, 5 counts ఆఫ్ హోమిసైడ్ రికమెండెడ్ ఫర్ మ్యాన్ సస్పెక్టెడ్ ఆఫ్ డ్రైవింగ్ త్రూ విసానియన్ క్రిస్మస్ పెరేడ్. ఇది ప్రస్తుతానికైతే విచారణకు ఆదేశించారు. కానీ దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల అసలు నిజం బయటికి వస్తుందా, అతను చెప్పాలి, అతను చెప్పకపోతే ఎలా తెలుస్తారు అనేటువంటిది చూడాల్సి ఉంది.